అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగు విహారి. అయితే ఎవ్రీ సండే మన సిరీస్లో ఉండే బ్రేక్ఫాస్ట్ రైడ్లో ఇవాళ ఇంకొక రైడ్ పడింది. మిగతా వీడియోస్ అన్ని ఎడిటింగ్లో ఉన్నాయి. సో ఇంకా మన బైకర్స్ అందరూ వచ్చే టైం అయిందనమాట. సో ఇప్పటికొచ్చి లైనప్ చూపిస్తాను మీకు. సో దిస్ ఈజ్ అవర్ లైనప్ అక్కడ దాకా. అయితే ఇవాళ మనతో పాటు మా రఘు గారు యాడ్ అయ్యారు గ్రూప్లో. ఫస్ట్ గ్రూప్ రైడ్ ఇది. సో ఇవాళ ఎలాగ మేము రైడ్ చేస్తాం అనేది చూద్దాం. విఆర్ ఇంకొక అనదర్ డే అండ్ అనదర్ రైడ్. ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే మన దీన్ని చూస్తే తెలిసిపోయి ఉంటుంది. కొండవీడు ఫోర్ట్కి వెళ్తున్నాం ఇవాళ షార్ట్ రైడ్. మా సిరీస్లో యాక్చువల్గా ఒక సండే రైడ్లో బ్రేక్ఫాస్ట్ రైడ్లో ఇది రెండోది అనమాట. స్టాండర్డ్గా మేము ఏంటంటే ఏ కన్వెన్షన్ సెంటర్ దగ్గరే ఎప్పుడు కలుస్తాం. సో అక్కడి నుంచే మన రైడ్ స్టార్ట్ అయింది. ఇదిగో వారధి వచ్చేసాం. నాకెంతో ఇష్టమైన రూట్స్లో కానీ రోడ్స్లో కానీ ఇదొకటి. ప్రతిసారి చెప్తున్నాను నేను దీని విషయం గురించి. ఏదో ఫీల్ వస్తుంది ఈ రోడ్లోకి ఇలా వచ్చిన వెంటనే. చాలా ఉన్నాయి అలా విజయవాడలో. అంటే సూపర్ హ్యాపీ రోడ్స్ అన్నమాట. అంటే ఆ రోడ్లో నడిపిస్తుంటే అమ్మయ్యా అన్నట్టు ఉంటుంది. సో అలాంటి వాటిలో ఇదొకటి. అండ్ చూస్తున్నారు కదా ఇలా సిటీ దాటేమో లేదో ఎంత కూల్ అయిపోయిందో. అఫ్కోర్స్ మా విజయవాడ కొంచెం వేడిగానే ఉంటుంది, చాలా హాట్ గురు. అండ్ వండర్ఫుల్ సన్ రైజ్ ఆర్ దేర్. అయితే ఇప్పుడు ఈ రైడ్లో మళ్ళీ ఇంకొక బ్యాచ్ కలబోతా ఉంది. సో మన లవ్ కుమార్ కలుస్తున్నాడు అనమాట. ఏడి లవ్ కుమార్ సాబ్ ఏడి. అయ్యో చూపిస్తా మీకు. ఇదిగో ఒక కిలోమీటర్ ఉంది మా లైన్ అంతా. మీరు అన్ని చూసిన బైక్సే కానీ కొన్ని యాడ్ అయ్యాయి దీంట్లో. అండ్ మా గ్రూప్లో ఇంకోటి ఏంటంటే ఒక హార్లీ ఉంది. అండ్ దట్ ఈస్ ద అమేజింగ్ థింగ్. అండ్ లైన్ గోస్ అప్ టిల్ దేర్. హాఫ్ కిలోమీటర్ పెట్టేసాం మేము అందరం. అండ్ సన్ రైజ్ అవుతుంది. మీకు ఇందాక ఒక విషయం చెప్దాం అనుకున్నాను. మా గ్రూప్ ఏంటంటే వీఆర్ ఎంకరేజింగ్ విమెన్ ఎంపవర్మెంట్. అండ్ టూ వండర్ఫుల్ లేడీస్ ఉన్నారు ఇక్కడ. అండ్ అంటే దే ఆర్ ఆల్సో బైకర్స్. అంటే అదొక అమేజింగ్ థింగ్. నేను చాలా గ్రూప్స్లో చూశాను కానీ బట్ దిస్ ఈజ్ ఇట్. అండ్ దివ్య మేధశ్రీ ఇద్దరు సిస్టర్స్ కదా. సో శ్రీ ఇద్దరు టూ శ్రీస్. దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఇది కొత్తగా కట్టారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది లేదు. ఓకే. అండ్ ఆఫ్ రోడింగ్ కొంచెం ఉంది.
జాగ్రత్తగా వెళ్ళాలి. నాకు చాలా ఆఫ్ రోడింగ్ ప్యాచెస్ తగిలాయి ఈ రూట్లో. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మేము మొదలెట్టాం మా ప్రయాణం. అండ్ అన్ని రకాల స్టంట్లు జరుగుతున్నాయి ఇక్కడ, అన్ని వెహికల్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు. ఇక్కడి నుంచి ఫుల్ స్వింగ్, ఆ పైకి అంటే ఎక్కాలి మనం. సో బైక్ టు బైక్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నాకు తెలిసి ఇక్కడ టోల్ కట్టాలనుకుంటా.
మీరు చూస్తున్న విజువల్ స్లో మోషన్లో కావాలని చూపించాను అనమాట. అది ఏంటంటే ఆటలో అట్టుకుంటూ ఉంటాం మనం చిన్న సామెత్లాగా. అది ఏంటంటే ఈ రైడ్లో కూడా ఒక చిన్న ఇష్యూ అంటే చిన్న యాక్సిడెంట్లో జరిగిందనమాట. ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏంటంటే అందరూ బండిని డ్రైవ్ చేస్తుంటే మన వాడు అప్పుడు గేర్లో వెహికల్ని వదిలేశాడు. సో మీరు చూస్తున్నారు విజువల్స్ ఏమైంది అనేది. ఎవరికి ఏం కాలేదు, లక్కీలీ చిన్న స్క్రాచెస్ పడ్డాయి అంతే, ఆల్ ఈస్ ఫైన్. కొండవీడు ఫోర్ట్లో మా యాక్టివిటీ ఖతం అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడే చిన్న యాక్సిడెంట్ అయింది, అంటే చిన్న ఈవెంట్ అయింది. రఘు గారు బండికి చిన్న డ్యామేజ్ అయింది, ఇంకొక ఆయనకి కూడా తగిలింది. అది ఇంకొక వీడియో ఉంది, అది అదే షేర్ చేస్తాను నేను. ఓకే, హ్యాపెన్స్. పాపం రఘు సార్ని తీసుకొచ్చాను, వర్కౌట్ అవ్వలేదు. ఇంట్రొడక్షన్ అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, పెద్దలకి నమస్కారం. నా పేరు ప్రవీణ్. నా బైక్ వచ్చి జావా 42. అది బయోటెక్నాలజీ చేసింది స్టడీ. 7 ఇయర్స్ నుండి నేను ఫార్మాలో జాబ్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా వదలదు, ఎక్కడికి వెళ్ళినా స్పైక్ డిసీజ్ ఉంది కదా, దానికోసం నేను వ్యాక్సిన్స్కి వర్క్ చేస్తాను. మా కంపెనీ వచ్చి ప్యారిస్. సో వచ్చేసి ఇంతవరకు చేసిన రైడ్స్ వచ్చేసి తమిళనాడు అయిపోయింది, ఒరిస్సా అయిపోయింది, కర్ణాటకలో హాఫ్ పార్ట్ అయిపోయింది. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎవరన్నా వస్తే నీ దగ్గరికి వస్తున్నా, నిన్ను ఇలా కంటెంట్ విఆర్సి విజయవాడ రైడర్స్ క్లబ్ కి చాలా అభినందనలు. వన్స్ నేను ఎప్పుడో నా వీల్ ఎక్కడ అయిపోయింది, అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నేను అనుకున్నాను అయితే అతను ఇనిషియేట్ తీసుకుని ఇంతమందిని యునైట్ చేసి దెన్ హీస్ కోఆర్డినేటింగ్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ టీమ్ వర్క్ అండ్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ నా తరఫు నుంచి. మై నేమ్ ఇస్ ఆనంద్ అండ్ ఐ ఫ్రమ్ విజయవాడ. బీటెక్ అయిపోయింది ఎలాగో ప్రయోజనానికి ఫోటోగ్రఫీలోకి వెళ్ళాను. అలా ఇవాళ మా లంచ్ అనేది న్యూ పంజాబీ ఫ్యామిలీ దాబా. ఓకే, ఇక్కడ అయింది. అంటే రష్ కేఫ్ పక్కన అనమాట ఇది. టు బీ ఫ్రాంక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫుడ్ ఓకే, 10లో ఐ గివ్ ఇట్ 6. అండ్ పార్కింగ్ బాగుంది అండ్ సర్వీస్ కూడా బాగుంది కానీ ఓకే.